వెల్కమ్ టు అనూస్ థాట్స్. ఈరోజు మీకు వినిపించబోయే కథ జీవిత చదరంగం. రచన జ్యోతి సుంకరణం గారు. అమ్మమ్మ అమ్మమ్మ అంటూ వీధిలో నుంచే గట్టిగా పిలుస్తూ రొప్పుతూ వస్తున్న మనవరాలు అపర్ణని చూసి కాలేజీకి టైం అయిపోతుందంటూ ఎంత బతిమాలినా ఓ ముద్దైనా తినకుండా హడావుడిగా బయలుదేరిన పిల్ల ఇలా వెళ్ళి అలా వచ్చేసిందేమిటి అని మనసులో అనుకుంటూ చేతిలోని పనిని వదిలేసి కంగారుగా తనకి ఎదురెళుతూ ఏమయ్యిందే అని అడిగింది అన్నపూర్ణ. లోపలికి వస్తూనే వీపుకు ఉన్న బ్యాగుని ఓ మూలక పడేసి, అమ్మమ్మ మనం రోజు క్యారేజీలు ఇచ్చే ఆ వీధి చివరి అపార్ట్మెంట్లో ఏమైందో తెలుసా అంటూ రొప్పుతూ చెప్పుకొచ్చింది అపర్ణ. మనవరాలు చెప్పిందంతా విన్న అన్నపూర్ణ, అయ్యో రామచంద్ర ఎంత పనయింది అంటూ వాపోతూ, పాపం ఆవిడికి ఎవరైనా ఉన్నారా అని అడిగింది. ఎవ్వరూ లేరట అమ్మమ్మ, ఎవరైనా ఉంటే ఇలా ఎందుకు చేసేది? అన్నీ తనే అనుకున్న భర్త మోసం చేసి ఇలా నడి రోడ్డున పడేయటంతో ఇద్దరు చిన్నపిల్లలతో ఏం చెయ్యాలో తెలియక అలాంటి నిర్ణయం తీసుకుంది. సమయానికెవరో పక్కవాళ్ళు చూసి హాస్పిటల్లో చేర్చడంతో ప్రమాదం తప్పిందట ఇంకా వగరుస్తూనే చెప్పింది అపర్ణ. పోనీలే, ప్రమాదం తప్పింది కదా, ఆ దేవుడి దయవలన అంటూ ఎదురుగా గోడకు ఉన్న దేవుడి ఫోటోకి దండం పెట్టుకుంటున్న అన్నపూర్ణమ్మ చేతుల్ని రెండింటినీ తీసుకుని, ఇక మీదట ఆవిడ ఎలాంటి క్షణికావేశానికి లోను కాకుండా ఉండేలా సాటి మనుషులుగా మనమేమీ చేయలేమా అమ్మమ్మ అంటూ ఆవిడ కళ్ళల్లోకి చూసింది అపర్ణ. అమ్మ, నీ సంగతి తెలిసినప్పటి నుండి నా మనవరాలు రోజూ మదన పడుతూనే ఉంది. ఎలాగైనా నీ మనసు మళ్లించి నీకు మంచి చెయ్యాలనే తపనైతే ఉంది, కానీ అది ఎలాగో ఏంటో నీకు చెప్పేటంతటి వయసు కానీ అనుభవం కానీ దానికి లేవు. నిన్ను నా దగ్గరికి తీసుకువస్తే నీ మనసేమైనా తేలిక పడుతుందేమోనని దాని అభిప్రాయం. అందుకోసం నీ దగ్గరికి రోజూ వచ్చి కాస్త ఎక్కువగానే విసిగించి ఉంటుంది. ఏదో చిన్నపిల్ల చెప్పిందని కొట్టిపారేయకుండా ఇక్కడికి వచ్చావు. చాలా సంతోషమమ్మ. ఇంతకీ నీ పేరేమిటి అని అడిగింది అన్నపూర్ణమ్మ పిల్లల్ని తీసుకుని అపర్ణతో పాటు వచ్చిన ఆ స్త్రీని. ఆ పరిసరాలను చూస్తూ ఆ ఇంటి పరిస్థితిని అంచనా వేస్తూ అన్యమనస్కంగానే చెప్పింది తన పేరు శారద అని. అవునా, చక్కటి పేరు. ఆ పేరుకు తగ్గట్టే సరస్వతి కళ ఉట్టిపడుతుంది నీ మొహంలో అంటూ మురిపంగా బుగ్గలను పుణికింది అన్నపూర్ణ. ఏదో తెలియని స్వచ్ఛత ప్రశాంతత కలిగిన ఆవిడ మొహంలోకి ఒకసారి చూసింది శారద. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు దేవ్యపు మొహందానా అనే ట్యాగ్ని భర్త ద్వారా తగిలించుకుని తిరుగుతున్న తన మొహంలో సరస్వతి కళను గుర్తించిన ఆ పెద్దావిడ మీద వెంటనే గౌరవభావాలు కలిగాయి శారదకి. తనకు తెలియకుండానే అన్నపూర్ణమ్మ మాటలని ఆసక్తిగా ఆలకించటం మొదలుపెట్టింది. చూడమ్మా, నువ్వు ఎందుకు తొందరపడ్డావని నేను అడగను. నీకొచ్చిన కష్టం ఏంటని కూడా నేను అడగను. నువ్వు భరించలేనిదేదో అయ్యే ఉంటుంది. నీ వయసులో నేను ఎన్నో కష్టాలు పడ్డదాన్నే. అయితే జీవితాన్ని తప్ప నేనేమీ చదువుకోలేదు. అదే నాకు అన్నీ నేర్పింది. బోలెడంత చదువుకున్న ఈ కాలం దానివి నీకు నేను చెప్పగలిగిందేముంటుంది? ఏదో అలా కాస్త నా జీవితం గురించి చెప్పుకొస్తాను విను అంటూ కూరలను ముందేసుకుని కత్తిపేటతో తరుగుతూ మొదలుపెట్టింది అన్నపూర్ణ. లోకం దృష్టిలో నేను ఓ దురదృష్టవంతురాల్ని. నిజానికి పుడుతూనే దురదృష్టవంతురాల్ని ఏమీ కాదు. మా అమ్మా నాన్నలకి లేకలేక పుట్టిన ఏకైక సంతానాన్నట నేను. నన్ను చూసుకుని మురిసిపోయేవారు. ఎక్కడ కందిపోతానో అనే భయంతో బడికి కూడా పంపేవారు కాదు. అయితే సరిగ్గా ఆడపిల్లకి ఏ వయసులో తల్లి అవసరమో, నాకు ఆ వయసులో తల్లిని తీసుకుపోయాడా భగవంతుడు. తల్లి కోసం బెంగ పెట్టుకున్న నన్ను ఎలా ఓదార్చాలో, అంత పెద్ద ఇంటిని పాడిని పంటని ఒంటరిగా ఎలా నెట్టుకురావాలో తెలియని మా నాన్నగారు అందరి సలహా మేరకి ఇష్టం లేకున్నా మరో పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ఆదరణలో నేను మా అమ్మను కాస్త మర్చిపోయి ఆనందంగా ఉండగలిగాను. ఇంకో పెళ్లి చేసుకుని తప్పు చేశానేమోననే భావనతో ఉన్న మా నాన్నగారికి నన్ను అలా చూడటంతో బెంగ తీరింది. హాయిగా ఆనందంగా గడిచిపోతున్న ఈ రోజులు అనుకుంటుండగా ఉన్నట్టుండి నా సవతి తల్లి నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఆవిడ దగ్గర చేరిక బాగా అలవాటైన నేను చనువుగా దగ్గరికి వెళ్ళబోతే చీకొట్టి దూరంగా పొమ్మనేది. ఆవిడ ఎందుకలా ప్రవర్తిస్తుందో మొదట్లో తెలియలేదు. ఉన్న ఒక్క ఆడపిల్లను నేను నాకు పెళ్లి చేసి పంపించేస్తే హాయిగా ఈ ఆస్తిని అనుభవించవచ్చు అనుకున్నదట. తీరా ఆ ఆస్తి అంతా మా అమ్మదని, అంతా నాకే చెందుతుందని తెలియటంతో ఆవిడ అసలు రూపం బయటపడింది. నాన్న ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా ప్రవర్తించేది. భరించలేక ఒకరోజు నాన్నకి చెప్పాను. ఇక అంతే, నాన్నగారి ఆగ్రహావేశాలను పట్టలేకపోయాము. నా సవతి తల్లిని కొట్టినంత పని చేశారు. ఆ ఆవేశం తట్టుకోలేక అనారోగ్యానికి కూడా గురయ్యారు. అది చూసి నాకు ఆయన ఏమవుతారోనని భయం వేసింది.
ఇక మీదట ఏమి జరిగినా ఆయనకు చెప్పి ఆరోగ్యం పాడు చేయకూడదని నిర్ణయించుకేసుకున్నాను. అది గ్రహించిన నా సవతి తల్లి పెచ్చుమీరిపోయింది. ఏమీ చేయలేక, ఎవరికీ చెప్పుకోలేక అలా గదిలో ఒంటరిగా నా తల్లి ఫోటోలను చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉండిపోయేదాన్ని. అలా ఏడుస్తున్న నన్ను చూసి పైలోకాన ఉన్న మా అమ్మ గుండె తరుక్కుపోయి మా నాన్న మనసుకి చేరవేసిందో లేక ఆయనకో తట్టిందో ఏమో. గాలించి గాలించి నాకు అన్ని విధాలా తగిన జోడి, అందగాడు యోగ్యుడైన ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసి ఇల్లరికం తీసుకొచ్చేశారు. అతని సహచర్యంలో నా సవతి తల్లి పెట్టిన ఒత్తుడులన్నీ ఇట్టే మర్చిపోయాను. చిలక గోరింకల్లా తిరిగే మమ్మల్ని చూసి నా సవతి తల్లి కళ్ళల్లో నిప్పుల్ని పోసుకుంది. అసూయతో అవకాశం దొరికినప్పుడల్లా మా ఆయన చెవిలో నా మీద ఏవో చెప్పి విషాలు నూరిపోసేది. మొదట్లో పట్టించుకోనట్లున్నా రాను రాను నన్ను అనుమానించటం సాధించటం చేసేవాడు. ఆ విషయాలేమీ మా నాన్నకు తెలియకుండా జాగ్రత్త పడి పిల్లలు పుడితే తనే మారతాడులే అని సరిపెట్టుకున్నా. అది అయ్యింది. తొలిచూలులో ఆడపిల్ల పుట్టింది. మహాలక్ష్మిలా ఉన్న దాన్ని చూసి మా అమ్మే నా కడుపున పుట్టిందనుకుని ఎంతో మురిసిపోయాను. మిగిలిన బాధలన్నింటినీ మర్చిపోయాను. అయితే ఆ సంతోషం ఎన్నాళ్ళో నిల్వనివ్వలేదు దేవుడు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకరోజు మెట్ల మీద నుంచి పడిపోవటంతో తలకి గట్టి దెబ్బ తగిలి చాలా రోజులు కోమాలోకి వెళ్ళి ఎలాగో బతికి బయటపడింది ఆ పాప. ప్రాణాలైతే దక్కాయి, కానీ మెదడుకు తగిలిన దెబ్బ వలన ఇక మీదట శాశ్వతంగా మానసిక ఎదుగుదల ఉండదు అని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. నెత్తి నోరు బాదుకుని ఏడ్చాను. కొద్ది రోజులకే మనసును గట్టి చేసుకుని నా అదృష్టమింతే మరో బిడ్డను కనకుండా ఈ పాపని కంటికి రెప్పలాగా జీవితాంతం చూసుకుంటే చాలు, ఎలాగూ ఆస్తిపాస్తులకు లోటు లేదు అని ధైర్యం తెచ్చుకున్నాను. అయితే ఆ ధైర్యం కూడా ఎన్నాళ్ళో నిలవలేదు. పాప పరిస్థితిని చూసి నా భర్త మనసు కరిగి తన ప్రవర్తనను మార్చుకుని మనిషిగా మారతాడేమోనని ఆశపడ్డ నా ఆశలను అడియాసలు చేస్తూ చెప్పుడు మాటలని వినటమే కాదు, నేను పాప పనులతో తీరిక లేకుండా ఉంటే అడ్డమైన వ్యసనాలని వంటబట్టించుకొని దొరికినంత డబ్బు దశకంతో ఒకరోజు చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి పారిపోయాడు. ఒక పక్క పాప అలాగా, ఇంకో పక్క భర్త ఇలాగా ఏడ్చుకుంటున్న నన్ను చూసి మా నాన్నగారు కుంగిపోయి మంచాన పడ్డారు. ఆ బాధల్లో మేముంటే నెమ్మదిగా ఇంట్లో విలువైన వాటిని ఒక్కోటి వాళ్ళ తమ్ముడింటికి చేరవేసి ఇక ఏమీ మిగల్లేదన్న సమయాన మా నాన్నగారు తనని రాచిరంపాన పెడుతున్నారని అరిచి గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నా సవతి తల్లి. అసలే కుంగిపోయిన మా నాన్న ఈ నిందతో అసలు లేవలేకపోయారు. ఇటు పాపను అటు నాన్నను చూసుకోవటంలో దేని మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. వీళ్ళిద్దరి మందులకి, తిండి తిప్పలకి మిగిలిన ఇంటిని పొలాన్ని కూడా అమ్మేసి రోడ్డున పడ్డాను. నా కష్టాలను చూడలేని మా నాన్న కాలం చేశారు. ఒంటరిగా చేతిలో మతిలేని బిడ్డతో మిగిలాను నేను. చేతిలో చిల్లిగవ్వలేదు, చదువు లేదు, ఏం చెయ్యాలి, అసలు ఏం చేయగలనో కూడా తెలియదు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవటం అంటే ఏంటో తెలిసొచ్చింది నాకు. నా కూతురి ఆకలి ఏడ్పులు నన్ను రాత్రింబవళ్ళు వెంటాడేవి. ఏదోలాగా నా బిడ్డ ఆకలి తీర్చాలన్న మొండిధైర్యం వచ్చింది. ఇక వేషజాలను బిడియాలను పక్కన పెట్టేశాను. చుట్టుపక్కల ఇళ్లల్లో వంట పనికి వెళ్ళాను. నాకు తెలిసిన పని అదొక్కటే. మొదట్లో కష్టమనిపించినా రాను రాను అలవాటు పడిపోయాను. నా కష్టార్జితం నాకు ఎంతో తృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది. అలాగే రోజులు గడిచిపోయాయి. నా కూతురికి కాస్త వయసు వచ్చింది. దాన్ని ఎక్కడా ఒక్క క్షణం ఒంటరిగా వదలటానికి లేదు. అలా నాతో తిప్పుకునేదాన్ని. అయితే దాని పిచ్చి చేష్టలు ఎవరూ భరించేవారు కాదు. కూతుర్ని తీసుకొచ్చేటైతే పనిలోకి రావద్దని మొహం మీదే చెప్పేసేవారు. పనులకు వెళ్ళకపోతే ఇల్లు గడిచేదెలా? సరిగ్గా అటువంటి సమయంలో తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపడుతూ నన్ను వెతుక్కుంటూ వచ్చింది నా సవతి తల్లి. ఎంతైనా తల్లి తర్వాత తల్లి లాంటిది. వెళ్ళిపోమ్మని చెప్పలేక ఇంట్లో పెట్టుకున్నాను. నిజంగానే మనిషి అయ్యింది. నన్ను వంటలకి ధైర్యంగా వెళ్ళమని చెప్పి నా కూతుర్ని నేను వచ్చేదాకా కంటికి రెప్పలా చూసుకునేది. కొన్ని ఏళ్ళు ఆలోచించుకోనక్కర్లేకపోయింది. ఆ తర్వాత విషజ్వరం వచ్చి ఆవిడ చనిపోయింది. అప్పుడు మళ్ళీ నాలో బెంగ మొదలయ్యింది, రేపటి నుంచి ఎలాగా అని. కానీ ఇన్నాళ్ళు రోజులు గడిచిపోలేదా? అలాగే ఏదో మార్గం దేవుడే చూపిస్తాడని ఒక ఆశ మొండి ధైర్యం నాలో ఉండేవి. నాలోని ఆశకు ప్రాణం పోస్తూ మా జీవితాల్లోకి రవిని పంపించాడు దేవుడు. నా చిన్ననాటి స్నేహితురాలు కొడుకు రవి ఏవో కారణాల వలన కుటుంబానికి దూరమై ఏకాకిగా ఉన్న నా స్నేహితురాలికి మా నాన్నగారే ఆ రోజుల్లో అండగా నిలిచారు. ఏనాడో చేసిన ఆ మేలును గుర్తుపెట్టుకుని తను చనిపోతూ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే దానికి ఆ కుటుంబమే కారణమని, వాళ్ళకి మనం జీవితాంతం రుణపడి ఉండాలని, వెళ్ళి
చేయూతగా ఉండమని ఇదే తన చివరి కోరిక అని చెప్పిందని, మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం తోడు నీడగా ఉంటానని చెప్పాడు రవి. దేవుడి మీద భారం వేసి అన్యమనస్కంగానే వివాహం జరిపించాను. రాను రాను రవి మంచితనం చూపించే ఆదరాభిమానాలు చూసి మనసు తేలికపరుచుకున్నాను. అటువంటి మానసిక పరిపక్వత లేని పిల్లని పెళ్లి చేసుకుని ఇల్లాలిని చేసుకోవటమే కాదు తల్లిని కూడా చేయటంతో రవి మీద విపరీతమైన ప్రేమ వాత్సల్యం పెరిగాయి నాలో. ఇద్దరిని చూసుకుంటూ మురిసిపోయాను. అప్పటి వరకు జీవితంలో ఎదురైన బాధలన్నిటినీ మర్చిపోయి రవి మీద పూర్తి భరోసాతో నా కూతురి బాధ్యతలను కూడా ధైర్యంగా అప్పజెప్పేసి జీవితంలో మొదటిసారి జీవించటం మొదలుపెట్టాను. కాలం అలా సాగిపోతే లోకం నన్ను దురదృష్టవంతురాలని ఎందుకంటుంది? కొంతమందిని దేవుడు కష్టాలు పట్టడం కోసమే సృష్టిస్తాడనుకుంటా. వాళ్ళు కష్టాలకు అలవాటు పడి కష్టపడటం మానేస్తే తాత్కాలిక సుఖాలను కల్పించి మళ్లీ కష్టం విలువ తెలిసేటట్లు చేస్తుంటాడు. అదిగో దానిలో భాగంగానే ఏదో పని ఉండి బయటకు వెళ్లిన రవిని యాక్సిడెంట్ రూపంలో మృత్యువు కబళించేటట్లు చేసి నాకు కోలుకోలేని కష్టాన్ని కలిగించాడు. నవ్వుతూ వెళ్లిన రవి నిర్జీవంగా చేరటం చూసి నోట మాట రాక చేష్టలుడిగి నేను అయోమయంగా అల్లుడి శవం ముందు కూర్చుని ఉంటే ఇదేమీ పట్టని నా కూతురు అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టవా అంటూ ఏడ్చింది. నా కూతురికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఏం చెప్తే అర్థమవుతుందో తెలియక బోరుమన్నాను. చూడమ్మా ఇటు చూడు నీ భర్త రవి ఇక తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయాడమ్మా అంటూ ఏడుస్తూ వివరించబోయాను. అదేమీ పట్టించుకోకుండా ఆకలి ఆకలి అంటూ తిరిగి నాకే అర్థమయ్యేలా సైగలతో చెప్పేందుకు ప్రయత్నిస్తున్న తనని చూసి ఆకలి నిద్ర తప్ప ఏమీ తెలియని దానికి ఏదో చెప్పాలని అనుకోవటం నా పిచ్చితనం అవుతుందని గ్రహించి పొంగుకొచ్చే దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకొని కళ్ళు తుడుచుకుని లేచి వెళ్ళి కంచంలో అన్నం కూర కలుపుకొచ్చి దానికి తినిపించి ఆ తర్వాతే నా అల్లుడికి దహన సంస్కారాలు జరిపించాను. 5-6 ఏళ్ళయింది. జీవితంలో అన్నిటినీ సరిపెట్టుకున్నట్లుగా ఈ దుర్ఘటనని సరిపెట్టుకోలేకపోయాను. ఇంకా ఎన్నాళ్ళు దేవుడు నాతో వైకుంఠపాళి ఆడతాడా అనిపించేది. ఒక మెట్టు పైకి ఎక్కించి 100 మెట్లు కిందకి లాగేస్తున్నాడు. కూతుర్ని చూసుకోవటమే కష్టమనుకుంటే ఇప్పుడు మనవరాలు కూడా. ఒక పక్క వయసు మీద పడిపోతుండటంతో ఇక నేను బతికి ఉన్నన్నాళ్ళు పర్వాలేదు ఆ తర్వాత ఎలాగా అన్న బెంగ పట్టుకుంది. వీటి అన్నిటి ఒత్తిడి కారణంగా తరచూ అనారోగ్యం. ఒకరోజు మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నాను నేను. ఆ నెల అంతా సరిగ్గా పనుల్లోకి వెళ్ళలేని కారణంగా ఇంట్లో వెచ్చాలన్నీ నిండుకున్నాయి. బిందెడు మంచినీళ్లు తప్ప ఏమీ లేవు. మరోపక్క నా కూతురు ఆకలేస్తుందని ఒకటే అరుస్తూ ఏడుస్తుంది. ఏమీ చేయలేని అసహాయత నాది. నాలోని ధైర్యం సన్నగిల్లుతుందేమోనని భయం మొదటిసారి కలిగింది. అప్పుడు దేవుడా నన్నెన్ని కష్టాలైనా పెట్టు భరిస్తాను కానీ నన్నే అంటిపెట్టుకుని ఉన్న ఆ పసివాళ్లకిద్దరికి అన్యాయం చేయకు అని వేడుకున్నాను. ఈలోగా ఏడుస్తున్న నా కూతురు ఏడుపులు ఆగిపోయాయి. అమ్మో కొంపతీసి ఆకలికి సోషొచ్చి కానీ పడిపోలేదు కదా. ఆ ఊహతో నా గుండె దడదళ్లాడింది. ఎలాగో కాలు చెయ్యి కూడదీసుకుని లేచి దాని దగ్గరికి వెళ్ళాను. అంతే అక్కడి దృశ్యం చూసి సంభ్రమాశ్చర్యాలతో నా నోట మాట రాలేదు. అక్కడ నా చిన్నారి మనవరాలు ఎప్పుడు వెళ్ళి తెచ్చిందో ఏమో గుడిలో నుంచి ప్రసాదం తెచ్చి తన చిట్టి చేతులతో వాళ్ల అమ్మకి తినిపిస్తుంది. ఆ కాస్త ప్రసాదం నా కూతురి ఆకలి తీర్చలేకపోవచ్చు కానీ నాలో ఆశను ఆరిపోకుండా చేసింది. భగవంతుడా ఎప్పుడూ ఇలాగే నాలో ఆశాజ్యోతిని వెలిగిస్తుండవయ్యా అంటూ చేతులెత్తు దేవుడికి దండం పెట్టుకున్నాను. పక్కనే ఉన్న గుడిలో నుంచి శుభసూచకంగా గంటలు మోగాయి. అలా కొండెక్కిపోతాయేమోనని మా జీవితాలు అని భయపడే వేళ ఆ దేవుడు నా మనవరాలని పంపించాడు. అప్పటిదాకా ఒంటరిగా పోరాడి పోరాడి అలసిపోయి ఇక నేలకు ఒరిగిపోతానేమో అనే సమయంలో నా మనవరాలి రూపంలో నాకు చేయూతనిచ్చి నన్ను మళ్లీ నిలబెట్టాడు. ఆస్తిపాస్తుల్ని కోల్పోయి అయిన వాళ్ళని దూరం చేసుకుని ఒంటరైన నన్ను లోకమంతా దురదృష్టవంతురాలని అనేది. కానీ నాకు జీవితం నేర్పిందేమిటంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా మనలో ఆశని కోల్పోనంత వరకు మనం దురదృష్టవంతులం కాదు. ఈ విధంగా నేనెప్పుడూ అదృష్టవంతురాలనే. అందువల్లనే ఇన్నేళ్లలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అది గట్టెక్కి ఎలా బతకాలా అనే ఆలోచించేదాన్ని కానీ ఎలా చావాలా అని ఒక్కసారి కూడా అనుకోలేదు. ఇన్ని బాధలు పడుతూ నేను నా కూతురు ఎందుకోసం బతకాలి ఏం సాధించాలని ఒక్క క్షణం నేను ఆవేశపడి ఉంటే ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు. ఈ రోజున చూడు నా మనవరాలి సాయంతో అవసరమైన వారికి రోజు వంట చేసి క్యారేజీలు సప్లై చేయటమే కాకుండా
పచ్చళ్ళు పిండి వంటలు కూడా చేసి నేను నిలదొక్కుకోవడంతో పాటు నిస్సహాయులైన ఇద్దరు ఆడవాళ్లకి కూడా అంతో ఇంతో సంపాదించుకుని జీవితాన్ని నిలబెట్టుకోగలిగే అవకాశాన్ని ఇవ్వగలిగాను. ఇంకా నా మనవరాలికి చదువై మంచి ఉద్యోగం వస్తే నా కూతురు లాంటి మనోవైకల్యం ఉన్న వాళ్ళకెవరికైనా చేతనైనంత సాయం చేయాలనే నా ఆశ. ఏమిటి ముసలమ్మ, ఏమిటి ధైర్యం, ఎంతకాలం ఉంటుందని అనుకుంటున్నావా? ఆశ అంటూ బలంగా ఉంటే చాలమ్మా, నేను పోయాక కూడా అది బతికే ఉంటుంది. నేను నీకు చెప్పేది ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశను కోల్పోకు. అది ఒక్కటి ఉంటే చాలు, ఈ కష్టాలు కన్నీళ్ళు తాత్కాలికమే, మనకొచ్చే కష్టాలు బాధలు అన్నీ మన చుట్టూ ఉండేవాళ్ల వల్లనే అన్న భ్రమలో ఉంటాం. కానీ మన తలరాతలను ఆ దేవుడు ముందే రాసి మనల్ని ఏదో ఉద్దేశంతోనే ఈ లోకానికి పంపిస్తాడు. అది మర్చిపోయి అప్పటికీ ఆ కష్టాన్నో అపజయాన్నో తప్పించుకోవటానికి చావును కోరుకోవటమే కానీ చచ్చి ఎవరి దగ్గరికి వెళతాం? ఆ దేవుడి దగ్గరికేగా. తన పని నెరవేరకపోతే ఆ దేవుడు ఊరుకుంటాడా? మరో జన్మని ఇచ్చి మళ్ళీ బతకటం నేర్చుకోమంటాడు. ఎవరి జీవితము వడ్డించిన విస్తరి కాదు, అందరికీ కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. కాకపోతే కష్టమనుకుంటే సుఖం కూడా కష్టంలాగానే ఉంటుంది, సుఖమనుకుంటే కష్టం కూడా సుఖంలాగే ఉంటుంది. నీ భర్తో లేక నీ చుట్టూ ఉన్న సమాజమో పడేసిన భిక్ష కాదు నీ జీవితం. వాళ్ల మీద అసహ్యమో కోపమో వస్తే నీ జీవితాన్ని అంతం చేసుకోవటానికి అది దేవుని ప్రసాదం, దాన్ని మనసారా ఆస్వాదించు. ఈ కాలం దానివి, చదువుకున్న దానివి, బియ్యంలో రాయి వస్తే దాన్ని మాత్రమే తీసిపారేయాలి కానీ మొత్తం బియ్యాన్నే కాదు కదమ్మా. ఈ జీవిత చదరంగంలో గెలుపోటములు అనే విషయాన్ని బలంగా నమ్మితే మనకి స్థితప్రజ్ఞత వస్తుంది. అది వచ్చిన రోజున భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోని ఈతి బాధలు మనకి కనపడవు, కేవలం ఆ దైవలీల మాత్రమే కనపడుతుంది అంటూ కత్తిపీటను పక్కన పెట్టి తరిగిన కూరల్ని తీసుకుని పైకి లేచింది అన్నపూర్ణమ్మ. ఆ మాటల్లో మంత్రమే ఉందో మాయే ఉందో, సైక్రియాటిస్టుల కౌన్సిలింగులు డాక్టర్ల మందులు ఇవ్వలేని తేలిక భావమేదో మనసుకు కలుగుతుంటే ఆమె వైపే చూస్తూ ఉండి అలాగే కూర్చుండిపోయింది శారద. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా, ఈ కథలో కష్టాలు కలకాలం ఉన్నా సరే ఆమె ఏమాత్రం అధైర్యపడకుండా, తల్లి చనిపోతే సవితి తల్లి చేతిలో చిత్రహింసలు పడుతుంది, అలాగే భర్త ఆదరణ లేకపోయినా మతిస్థిమితం లేని కూతుర్ని పెంచి పెద్ద చేస్తుంది, కూతురికి పెళ్లి చేస్తుంది, అల్లుడు చనిపోతాడు ఆ సమయంలో కూడా కూతురికి అండగా నిలబడుతుంది, మనవరాలు తన చిట్టి చిట్టి చేతులతో తల్లికి అన్నం తినిపించటం చూసి తల్లికి ధైర్యం వస్తుందన్నమాట, తన తర్వాత మనవరాలే కూతుర్ని చూసుకుంటుంది అనుకుంటుంది. ఆ ధైర్యంతోనే వంట పనులు చేస్తూ క్యారేజీలు ఇస్తూ తను నిలబట్టమే కాకుండా మరో ఇద్దరికి కూడా పని కల్పిస్తుందన్నమాట. ఆత్మహత్య చేసుకోపోయిన ఇద్దరు చిన్నపిల్లలున్న తల్లికి ఆమె మంచి మాటలు చెప్తుంది, తన జీవిత కథనంతా చెప్తుందన్నమాట. అయితే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆశతోనే జీవించాలని, ఆశే ముందుకు నడిపిస్తుందని చెప్తుందన్నమాట. ఇదంతా విన్న ఆమె కూడా మారుతుంది, దీంతో కథ సుఖాంతమవుతుంది. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.